తుమ్మిదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, మా వీర మహిళల పదఘట్టనలు, మా జన సైనికుల సింహగర్జనలు, వైసీపీ గ్రామ సింహాల గొంకారం సహజం. బాబు మీకేనమ్మా, చూసేవాళ్ళకి మీకే, వైసీపీ గ్రామ సింహాలంటే మీకే. గొంకారము అనగా మొరుగుట. గ్రామసింహం అంటే చాలా పదకోశాలు, చాలా నిఘంటువులు, పరిశీలించిన పిమ్మట అసలు గ్రామసింహం అంటే ఏంటి అనేది నేను కొంచెం రీసెర్చ్ చేశాను లాస్ట్ కొద్ది రోజుల నుంచి. గ్రామసింహం అంటే సింహం అనుకున్నారు కాదు, అడవి సింహాలు మీరు అనుకున్నారు అవి కాదు, అది గ్రామసింహం. గ్రామసింహం బ్రౌన్ పదకోశం ప్రకారం కుక్కలు, వీధి కుక్కలు. శంకర్ నారాయణ తెలుగు డిక్షనరీ ప్రకారం పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు. చివరిగా ఇంకొన్ని సందర్భాలు, చివరిగా సూర్యరాయాంధ్రుని నిఘంటు ప్రకారం కరిచే కుక్కలు, అరిచి కరిచే కుక్కలు, ఎక్కువగా వాగి పళ్ళు రాలగొట్టించుకునే కుక్కలు. ఇలాంటి ఇత్యాది అర్థాలన్నీ ఈ పదకోశంలో ఉన్నాయి గ్రామసింహాలని. ఈ సన్నాసులకి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల నేర్పలేని సంస్కారాన్ని నేను నేర్పగలను. వీళ్ళకి ఎవరు నేర్పిస్తారంటే ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఇంకా సరిగ్గా నూనూగు మీసాలు రాని 16-17 ఏళ్ళ కుర్రాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నేర్పిస్తారు సంస్కారం వీళ్ళకి. ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు, అధికారం, అహంకారం, మదం, మాత్సర్యం బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకి లేనిదల్లా ఒక భయం, భయం లేదు వాళ్ళకి. భయం మీకు నేర్పిస్తానమ్మా, మీకు భయం అంటే ఎలా ఉంటుంది నేర్పిస్తాను. అలాగే అనాల్సినవన్నీ అనేసి కులాల చాటును దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు శిక్ష, చట్టపరంగా శిక్షలు పడతాం. ఆ బాధ్యత మేము తీసుకున్నాం, జనసేన తీసుకుంటున్న బాధ్యత. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బాధ్యతగా ఉండేవాడిని, చాలా బాధ్యతగా మాట్లాడతాను. ఒక మాట తోలను, నాకు బూతులు రాక కాదు, మాట్లాడలేక కాదు, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడు. గుంటూరు బాపట్లో పుట్టినవాడి, నాకు బూతులు రావాలంటే మీకే, నా బూతులు వచ్చి వైసీపీ వాళ్ళకి మాకు రావా, మీకు ఇంకా తెలుగులో తిడతారు, 4 భాషలు తిట్టగలను మిమ్మల్ని. ఒకరోజు టైం ఇస్తే
మీరు కోరుకున్న నాకు ఈ భాషను మమ్మల్ని తిట్టుకోవని కలిగారు అంటే అలాగే తిడతారు. నేర్చుకుందాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆయన కడప పార్లమెంట్ నుంచి అదేవిధంగా పులివెందల అసెంబ్లీ నుంచి ఆయన తల్లిగారైనటువంటి విజయమ్మ గారు మొట్టమొదటిసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండగా ఆయన మొట్టమొదటి ఎన్నికల్లో ఎవరిని కలుపుకోకుండా సింగిల్గా ఎన్నికలకు వెళ్ళి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ని తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా లేకుండా 5,35,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎన్నికల్లో కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో అవతరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో సింగిల్గానే ఆయన పోటీ చేసి 151 సీట్లతో ఈ దేశంలోనే అత్యంత బలమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా నిరూపించుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన తర్వాత 3 సంవత్సరాలకే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించాడు. ఈరోజు నువ్వు గెలిచింది ఏంటంటే నువ్వు 2 చోట్ల ఓడిపోయావు శాసనసభ్యుడిగా పోటీ చేసి. ఇదొక దేశంలోనే ఒక పార్టీ పెట్టి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది. ఇప్పుడు ఒక జడ్పీడీసీలో 2 జడ్పీడీసీలో గెలిచాడంట, ఒక 160 మంది 170 మంది ఎంపీడీసీలు గెలిచారంట, 10,000 మంది ఎంపీడీసీలు ఉంటే 160 170 మంది ఎంపీడీసీలు గెలిచారంట. ఇది ఆయన బలం అంట. దీన్ని ఏదేదో ఊహించేసుకుని జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్లు వచ్చేటట్టు చేస్తాను, నేను ఇప్పటిదాకా రాజకీయాలు చేయలేదు, చంద్రబాబు నాయుడు బూటులు నాకాను, మోడీ గారి బూటులు నాకాను, కమ్యూనిస్టులు సంఖ నాకాను, మాయావతి పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అలయన్స్ ఇమ్మని ఎస్సీ ఓట్లను చీల్చి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అప్పుడే ప్రయత్నించి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, ఇప్పుడుదాకా రాజకీయాలు చేయకుండా మరి చెత్త కబుర్లు చెప్పుకుంటా బజార్లన్నీ తిరుగుతా సొల్లు కబుర్లు చెప్తా తిరిగాను, ఈ రోజు నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నానని చెప్పేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సింహంలో అంటాడు. 2014లోనూ సింగిల్గానే పోటీ చేశాడు, 19లోనూ సింగిల్గానే పోటీ చేశాడు, పార్టీ పెట్టినప్పుడు కూడా సింగిల్గానే పోటీ చేశాడు. ఏ పార్టీల మీద ఏ వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్మి ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తాడు 2024 ఎన్నికల్లో కూడా. నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పుడు అంటగాగేటువంటి భారతీయ జనతా పార్టీ అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకో, వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా బతిమాలుకో, లేకపోతే అంతకుముందు నువ్వు వదిలేసినటువంటి సిపిఐ సిపిఎం ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకో, నువ్వు రా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ లైఫ్ టైం నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను. నువ్వు 2024 ఎన్నికల్లో నువ్వు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేనటువంటి చోట దద్దమ్మవు నువ్వు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసేటటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ నీకు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు, రాజకీయాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నావు అనుకున్నావు, రాజకీయాలు చేయి. ఇంకా చంద్రబాబు నాయుడు బూటులు నాకే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు సంకనాకే కార్యక్రమం ఇప్పటికైనా వదిలేసినందుకు మరి శాసనసభ్యుడి కన్నా గెలుస్తావో లేదో చూసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నాయకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఎట్ట ఉండదో తెలియదు. కాబట్టే ఆ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని ఏకముక్క కింద తీసి పార్టీ స్థాపించి 16 నెలలు జైలు జీవితం అనుభవించి 12 అక్రమ కేసులు పెట్టుకుని సింగిల్గా ఒక్కడే సింహంలాగా పోరాడి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు.
సోనియా గాంధీకి మోడీకి ఇటువంటి వ్యక్తులకే బైకపడక 16 నెలలు జైలు శిక్ష అనుభవించి అనేక కేసులను ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పవన్ కళ్యాణ్ ఏం భయం చూపిస్తాడు, సినిమా చూపిస్తాడు అండ్ ఓ ఫ్లాప్ సినిమా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు భయంకరంగా ఒక జానిది ఇంకోటి తీసి మాకు చూపిస్తాడా? లేకపోతే ఈయన గంటన్నర సుత్తి కొడితే స్పీచ్ చేస్తే మేము ఎడ్డా కూర్చోవడం కదా, మా ముఖ్యమంత్రి గారు ఎడ్డా కూర్చోవడం కదా, మాకు పని పాట ఉంది కదా, మరి మాకెడ్డా భయం కల్పిస్తాడు? ఈయన సొల్లు కబుర్లు మేము వినో, లేకపోతే ఈయన ఫ్లాప్స్ మటర్ ఫ్లాప్ జానీలు బోనీలు ఇటువంటి పనికి మాలిన సినిమాలు మేము చూడం, మాకెట భయం కల్పిస్తాడు పవన్ కళ్యాణ్? ఆయన భయపడతాడు, ఆయన అభిమానులు భయపడతారు ఆయన సినిమాలు చూసి, ఈయన సొల్లు మాటలు చూసి. ఈయన ఏదో ఉద్దరిస్తాడని చెప్పి ఆ టీవీ దగ్గరే కూర్చుని ఆ చంద్రబాబు నాయుడు అప్పచెప్తాడు కదా స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ వీడు చదవలేదని చెప్పి దరిద్రుడు దరిద్రంగా చదివాడని చెప్పి ఈ స్క్రిప్ట్ కాడ చదవటం లేని సన్నాసిని నమ్ముకున్నాను. చంద్రబాబు నాయుడు భయపడతాడు, మేమైతే భయపడే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఆయన సినిమాలు చూడడం ఆయన స్పీచ్ చూడడం కాబట్టి మాకు భయపడే అవకాశం మాకు ఉండదు.